పరిస్థితి వస్తుంది అని గతంలోనే వచ్చి రాగానే మనమంతా కూడా కొన్ని ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఆనాడే మాట్లాడినాయి. మాట్లాడితే ఇప్పుడే తొందరపడి మాట్లాడితే ఎట్లా, కొంచెం ఓపిక పట్ట రాదు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా ఎందుకు మాట్లాడాలి, తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఎవరికి అవగాహన లేకనా? తెలంగాణ మీద అవగాహన లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా? ఎందుకు ఆగాలి మనం అని ప్రశ్నించినప్పుడు కూడా కొద్ది కాలం ఓపిక పట్టండి, కొద్ది కాలం ఓపిక పట్టండి అని మాట్లాడిన వాళ్ళు కూడా ఇయాల మళ్ళీ ప్రశ్నిస్తూ ముందుకు కదులుతూ వస్తున్నారు. చాలా సంతోషం, కనీసం ఇప్పటికైనా భ్రమలు తొలగిపోయినాయి. అందుకని ఇంకెంతకాలం కూడా మనం భ్రమల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికైనా ఒక విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద ఐక్య ఉద్యమాల ద్వారా ముందుకు సాగితే తప్ప దీన్ని ఎదుర్కోలేము. అందుకోసం మనమంతా ఐక్యంగా ఉద్యమిద్దాం. మన ప్రజలకు అన్యాయం జరగకుండా ఉందాం, వాళ్ళ పక్షాన నిలబడదాం. అక్కడ దాకా యురేనియం తవ్వకాలతోటి ఒక ఎత్తైతే ఇప్పుడు మన పక్కనే ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్ మొత్తం కూడా ఫార్మా కంపెనీల ద్వారా ఒక మానవ మరుగడని ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి చోట చౌటుప్పల్ నుంచి ఇక్కడ దాకా కూడా ఒక వాసన వస్తూ ఉంటుంది మనకు. అదొకటే కాదు, ప్రతిదీ కూడా. అందుకనే అడవి దక్కాలన్నా, అడవిలో ఉన్న ఆదివాసీ బిడ్డలు దక్కాలన్నా, ఆ అడవి ద్వారా మనకు ఒక ప్రాణవాయువు మిగలాలన్నా, మనమంతా బతుకుండాలన్నా తప్పనిసరిగా ఈ సమాజంలో మేము కూడా ఒక భాగమని ఒక స్పృహతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం అందరం కూడా రోడ్ల మీదకి రావాలి. కేవలం ఈ సంస్థల్ని నిషేధించినే గనక వాళ్లే చూసుకుంటారు అని అనుకుంటే పొరపాటు. వాళ్ళు వాళ్ల గురించి ఎప్పుడు ఆలోచించలేదు, ప్రజల గురించి మాత్రమే ఆలోచించిండ్రు. అందుకోసం ప్రజలంతా కూడా రోడ్ల మీదకి రావాలి. ఇవాళ ఈ సంస్థలన్నిటిపైన జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని, ఇవాళ రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల్లో ఏ దీంట్లోనైనా అరుణోదయ కానీ, పీడిఎస్ విజృంభణ కానీ, ఏఐఎఫ్టీయు కానీ, ఆర్సిపిఎస్ కానీ, పిఓడబ్ల్యూ స్త్రీ విముక్తి కానీ, అన్ని సంఘాలు ఇందులో తప్పనిసరిగా కలిసి వస్తుందని, ఐక్య కార్యాచరణలో ముందుకు సాగుతుందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవ అభినందనలు తెలియజేస్తూ లాల్ సలాం. పోరాడుదాం 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 పోరాడుదాం. అందరిపైన పెట్టినటువంటి కేసులను వెంటనే మాఫీ చేయాలని కోరుతూ ఇప్పుడు ఒక పాట, ఇప్పుడే ఇక్కడికి పంపించినటువంటి పాట. ఎంతకాలం నిర్బంధం ఎవరి కోసం అణిచివేతలు, ఎంతకాలం నిర్బంధం ఎవరి కోసం అణిచివే ప్రశ్నలా గొంతుల నొక్కగా టెర్రరిస్టు ముద్రలేసుడు, ఎంతకాలం నిర్బంధం ఎవరి కోసం అణిచివేతలు, ఎంతకాలం జగన్తో పాటు ఇక్కడ కూడా ఉన్నాడు ఒక కుట్రదారుడు. అందుకే చదువు, నేను కూడా అదే మన ఇద్దరం అంటున్నాడు కాసిమన్న, నేను కూడా చదువు చెప్పే పంతులయ్యా సమాజాన్ని చదువబద్ద, చదువు చెప్పే పంతులయ్యా సమాజాన్ని చదువబద్ద, న్యాయవాది డాక్టర్ ఒకరు న్యాయం ఎప్పుడు కోరవద్ద, న్యాయవాది డాక్టర్ ఒకరు న్యాయం ఎప్పుడు కోరవద్ద, చదువుకునే విద్యార్థి ఉద్యమించి నడవబద్ద, ఎంతకాలం రై ఎంతకాలం నిర్బంధం ఎవరి కోసం అణిచివేతలు, ఎంతకాలం ఎవరి కోసం అణిచివేతలు, చట్ట సభలో గొంతులన్నీ అంగడి సరుకులాయే, చట్టరీత్యా సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్ మాటలాయే, ప్రజల పక్షం నేరమాయే ప్రతిపక్షం మాయమాయే, మార్గమంటే రోజుకొక్క కేసులు
పెడతారు.